హాయ్ స్టూడెంట్స్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ టెస్ట్ ఎక్స్ప్లనేషన్ అండి అండ్ రీజనింగ్ సెషన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ వన్ టూ హండ్రెడ్ రైట్ సో ఫస్ట్ క్వశ్చన్ దిస్ ఈజ్ లాజికల్ వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ అండి వూల్ అన్నాడు వుడ్ అన్నాడు లెదర్ అన్నాడు దానికి సంబంధించిన సూటబుల్ డయాగ్రామ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు యాక్చువల్గా వూల్ వేరు వుడ్ వేరు దెన్ ఏంటంటే లెదర్ వేర్ అండి ఊల్ డిఫరెంట్ వుడ్ డిఫరెంట్ లెదర్ డిఫరెంట్ మూడు మూడు డిఫరెంట్ కాబట్టి మూడు మూడు డిఫరెంట్ సర్కిల్స్ రావాలా అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ రైట్ దెన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూ సో దిస్ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్ అండి ఇచ్చిన డయాగ్రమోని మిర్రర్ రిఫ్లెక్షన్ చూడమన్నాడు జస్ట్ ఇలా రివర్స్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎక్కడ ఉంది ఇది మన ఆన్సర్ కాదు ఎలిమినేషన్ ఇది అలా ఉందా కానీ లోపల లైన్స్ అని సెపరేట్ అయిపోయినాయి మన ఆన్సర్ కాదు ఇది ఇన్వర్స్ రివర్స్ అయింది మన ఆన్సర్ కాదు ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్త్ ఆప్షన్ ఉన్న డయాగ్రమీని జస్ట్ ఇట్లా లాటల్ రివర్స్ చేస్తే వచ్చే ఇంప్రెషన్ అలా ఉండాలండి ఫోర్త్ ఆన్సర్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ త్రీ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ త్రీ సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి క్యాట్ ఈజ్ ఈక్వల్ సెవెంటీ టూ ఎలా వచ్చిందంటే దిస్ ఈజ్ త్రీ దిస్ ఈజ్ వన్ దిస్ ఈజ్ టూ ట్వంటీ మొత్తం యాడ్ చేస్తే ట్వంటీ ఫోర్ కానీ సెవెంటీ టూ ఉంది త్రీ చేత మల్టిపుల్ చేశాడు త్రీ చేతే ఎందుకు మల్టిపుల్ చేశా అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ క్యాట్లో త్రీ కాబట్టి ఆ త్రీ లెట్ త్రీతో మల్టిపుల్ చేశాడు దట్ ఈజ్ సెవెంటీ టూ దట్ ఈస్ ద లాజిక్ సేమ్ నెక్స్ట్ మళ్ళీ చూడండి మనకి ట్రాట్ అన్నాడు టీఆర్ఓటీ ట్రాట్ ఈజ్ ఈక్వల్ టు టూ నైంటీ టూ ట్వంటీ ఎయిటీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫార్టీ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ఎయిటీన్ ఈజ్ ఈక్వల్ ఫిఫ్టీ ఎయిట్ దెన్ సిక్స్టీ త్రీ సెవెంటీ త్రీ కానీ అక్కడ టూ నైన్టీ టూ ఉంది నెంబర్ ఆఫ్ లెటర్స్ ఫోర్ కాబట్టి ఫోర్ చేత మల్టిపుల్ చేస్తున్నాడు నాలుగు మూడులో పన్నెండు నాలుగు వేల ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై తొమ్మిది ఎస్ సో లేదా ఓడి యొక్క లెటర్ యొక్క వాల్యూ చేస్తున్నాడు దెన్ కరస్పాండింగ్ నెంబర్ ఎంతైతే నెంబర్ నా నెంబర్ మల్టిపల్ చేస్తున్నాడు దెన్ మనకి ఇచ్చింది స్టాగ్ అన్నాడు ఎస్టీఏజీ స్టాగ్ నైన్టీన్ ట్వంటీ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ ఫార్టీ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ ఫార్టీ సెవెన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఫోర్ కాబట్టి ఫార్టీ సెవెన్ ఇంటూ ఫోర్ నాలుగేళ్ల ఇరవై ఎనిమిది నాలుగు నాలుగు పదహారు ఒక రెండు సో పద్దెనిమిది సో ఆన్సర్ ఈజు సో నథింగ్ బట్ వన్ ఎయిటీ ఎయిట్ ఆన్సర్ ఈజు థర్డ్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సో ఫోర్ సో దిస్ ఈజ్ ఓర్డ్ క్లాసిఫికేషన్ అండి ఇచ్చిన ఫోర్ వర్డ్స్ లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడైనా ఒక లాగుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది ఆ డిఫరెంట్ అని మన ఆన్సర్ స్థామ్ అన్నాడు సైక్లోన్ అన్నాడు ఫ్లడ్ అన్నాడు దెన్ డిజాస్టర్ అన్నాడు స్థామ్ వచ్చినా సైక్లోన్ వచ్చినా ఫ్లడ్ వచ్చినా మనకి విపరీతం నష్టం జరుగుతుందండి ఆ నష్టాన్ని డిజాస్టర్ అంటారండి యాక్చువల్గా దాన్నే విపత్తు అంటారు ఆ అన్ని కూడా ఏంటంటే బిలాంగ్స్ టు డిజాటర్ రైట్ దట్ ఇస్ ద డిఫరెంట్ వన్ ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సో దిస్ ఈజ్ నానర్బల్ రీజనింగ్ సిరీస్ అండి టోటల్ ఫిగర్ వన్ అండ్ టూ మధ్య వన్ అండ్ టూ మధ్య నైంటీ యాంటీ క్లాక్ డైరెక్షన్ అగైన్ టూ అండ్ త్రీ మధ్య నైన్టీ యాంటీ క్లాక్ డైరెక్షన్ త్రీ అండ్ ఫోర్ మధ్య నైంటీ యాంటీ క్లాక్ డైరెక్షన్ టోటల్ ఫిగర్ నైంటీ ఆంటీక్లాక్ డైరెక్షన్ దిగితే మనకు ఆన్సర్ ఎలా ఉండాలంటే ఇది ఉంది మన ఆన్సర్ కాదు ఇది వటికలు మన ఆన్సర్ కాదు హార్జెంట్ ఉన్నప్పుడు ఇలా రివర్స్ లో ఉండకూడదు ఇది మన ఆన్సర్ కాదు సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ సో ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ సో త్రీ డిఫరెంట్ పోర్షన్స్ ఆఫ్ ద సేమ్ డైస్ ఆర్ షోన్ సెలెక్ట్ ద ప్యాటర్న్ దట్ విల్ బి ఆన్ ది ఫేస్ ఆపోజిట్ ద వై హ్యావింగ్ అన్నాడు ఓకేనా చూడండి ఆపోజిట్ మనకి ఏంటంటే ఏమేమి అడిగాడు యాక్చువల్గా ఓకే ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ చూడండి దీనికి ఆపోజిట్ అంటే ఇక్కడ చిన్న డయాగ్రామ్ ఏంటంటే చూడండి ఇలా ఇలా ఉండాలి డయాగ్రామ్ దానికి ఆపోజిట్ అన్నాడు యాక్చువల్గా దానికి ఆపోజిట్ అంటే దట్ మీన్స్ ఏంటి డాక్చువల్గా ఒక సి ఒకసారి ఈ రెండు ఫిగర్లు మనం సో రొటేట్ చేస్తే ఈ డయాగ్రామ్ ఇక్కడే ఉంది ఈ డ్యాగ్రమ్ ఇక్కడే ఉంది ఈ డయాగ్రమ్ ఇక్కడే ఉంది జస్ట్ దీని రొటేట్ చేశాడు రొటేట్ చేసినప్పుడు స్టార్క్ కిందకి వెళ్ళిపోతుంది స్టార్క్ కిందకి వెళ్తుంది ఈ డయాగ్రామ్ ఇక్కడికి వస్తుంది అంటే స్టార్ కిందకి వెళ్తుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ పైకి వస్తుంది కాబట్టి దీనికి ఆపోజిట్ ఏముంటుంది అంటే స్టార్ అంటే దీనికి ఆపోజిట్ మనకి స్టార్ ఉంటుంది స్టార్క్ ఆపోజిట్ స్టార్ సో ఇదనమాట యాక్చువల్ కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు సెవెంటీ సెవెన్ సో దిస్ ఈజ్ ఎంబర్డెడ్ ఫిగర్ ఆర్ హిడెన్ ఫిగర్ క్వశ్చన్ ఫిగర్ ఇచ్చిన డయాగ్రమ్ ఆన్సర్ ఫిగర్లో మనకి ఎక్కడ హైడ్ అయిందని అడిగాక ఓకేనా సో జస్ట్ ఫస్ట్ ఆప్షన్ అండి ఇదిగోండి ఫస్ట్ ఆప్షనే ఓకేనా ఇదిగోండి ఎస్ క్వశ్చన్ ఫిగర్ ఇచ్చే డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ మన ఫస్ట్ ఆప్షన్లోనే హైడ్ అయింది ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎయిట్ హౌ మెనీ స్క్వైర్స్ అన్నాడు ఓకేనా హౌ మెనీ స్క్వైర్స్ దీనికి ఒక చిన్న షార్ట్ కట్ ఏంటంటే ఇలా ఎప్పుడైనా కానీ స్క్వేర్స్ ఇచ్చి మనకు బాక్సులు ఇచ్చి ఇలా రో నెంబర్ కాలం నెంబర్ ఈక్వల్ అయితే వన్ టూ త్రీ త్రీ రోస్ త్రీ కాలమ్స్ ఒకటి రెండు మూడు చిన్న షార్ట్ కట్ ఏం లేదండి సమావ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఎన్ న్ నాచురల్ నెంబర్స్ అంటే దట్ మీన్స్ ఏంటంటే జాస్తి వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ అనమాట దట్ మీన్స్ వన్ స్క్వైర్ వన్ టూ స్క్వైర్ ఫోర్ త్రీ స్క్వేర్ నైన్ ఈ మొత్తం యాడ్ చేయండి యాక్చువల్గా యాడ్ చేస్తే పద్నాలుగు లోపల ఒక చిన్న స్క్వేర్స్ ఉన్నాయి ఇది ఒక స్క్వేర్ ఇది ఒక స్క్వేర్ ఆ రెండు కూడా యాడ్ చేస్తే మనం మన ఆన్సర్ పదహారు పదహారు స్క్వేర్స్ అనమాట రోస్ ఎన్ని అయితే ఉన్నాయో కాలమ్స్ అన్నీ ఉన్నాయి మో రోస్ అయినా మూడు కాలమ్స్ అయినా మూడు సో కాబట్టి ఆఫ్ సమాధాన స్క్వేర్స్ ఆఫ్ ఎన్ఆల్ నెంబర్ ఇచ్చుకోండి వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ వన్ స్క్వేర్ వన్ టూ స్క్వేర్ సో మనకి ఏంటంటే ఫోర్ త్రీ స్క్వేర్ నైన్ యాడ్ చేస్తే మనకి ఏంటంటే మొత్తం మనకి ఫోర్టీన్ ఆ లోపల చిన్న స్క్వేర్ కూడా మనం యాడ్ చేస్తే టూ కూడా సిక్స్టీన్ అవర్ సార్ సో థర్డ్ ఆప్షన్ సార్ దట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ నైన్ సో దిస్ ఈజు నెంబర్ ఎనాలజీ బేసిక్ క్వశ్చన్ అండి వన్ అండ్ టూ మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేయాలి ఫార్టీ టూ అంటే సిక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అంటే సెవెన్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఆల్ ఆర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్లో ఫార్మేషన్లు ఉన్నాయి సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనం గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ కాదు సెకండ్ కాదు థర్డ్ కాదు ఫోర్త్ ట్వెల్వ్ అంటే త్రీ స్క్వేర్ ప్లస్ త్రీ ట్వంటీ అంటే ఫోర్ స్క్వేర్ ప్లస్ ఫోర్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి ఇచ్చిన ఆప్షన్ ఆప్షన్లో ఉన్న ఏ రెండు సింబల్స్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజీక్ ఉంటారు సిక్స్టీన్ మ్యాచ్ అవుతుంది అంటాడు దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ ఒక ఆప్షన్ సబ్ చేయండి ఒక సబ్స్టిట్యూట్ చేయండి ఒక మ్యాచ్ కాకపోతే రాండమ్ సెలక్షన్ ఇంకొక ఆప్షన్కి వెళ్ళిపోండి బట్ ఈ కి సెకండ్ ఆప్షన్ ఉన్న ప్లస్ డివైడ్ బైని మారిస్తే మనకు ఆన్సర్ మ్యాచ్ అవుతుందండి ఓకేనా చెక్ చేస్తానండి ప్లస్ దగ్గర డివైడ్ బై ఫిఫ్టీన్ డివైడ్ బై ఫిఫ్టీన్ మైనస్ టూ ఇంటూ టెన్ డివైడ్ బై దగ్గర ప్లస్ ప్లస్ థర్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు మనం సింపుల్ వేస్తే సిక్స్టీన్ రావాలా ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ వన్ అండి వన్ మైనస్ టూ ఇంటూ టెన్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ప్లస్ థర్టీ ఫైవ్ ఈ రెండు యాడ్ చేస్తే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మైనస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ సిక్స్టీన్ ఎస్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఒక ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ ఎయిటీ ఎయిటీ వన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ వన్ సో దిస్ ఈజ్ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ అండి సర్కిల్గా ఇచ్చిన పేపర్ని ఫస్ట్ మనకి హాఫ్ ఫోల్డ్ చేయమన్నాడు ఆ హాఫ్ ను కాస్త వన్ ఫోర్త్ ఫోల్డ్ చేయమన్నాడు వన్ ఫోర్త్ పార్ట్ లో మనకు ఆ ఫ్లేవర్ ఇచ్చాడు రిమైనింగ్ త్రీ ఫోర్త్లో లో కూడా రిమైనింగ్ త్రీ ఫోర్త్లో లో కూడా ఆ ఫ్లేవర్ ఏంటంటే ఇట్లా దీనికి రివర్స్ ఈ రెండు రివర్స్ అవ్వాలి ఇలా దీనికి రివర్స్ అయ్యి ఈ రెండు మళ్ళీ రివర్స్ అయిన ఆన్సర్ యాజ్ ఈజ్ మనకి ఫస్ట్ ఆప్షన్ ఉందండి యాజ్ థిస్ మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది చెక్ చేసుకోండి ఇది ప్లస్కి వచ్చి రివర్స్ అవ్వాలి ఈ రెండు మళ్ళీ ఇలా రివర్స్ అవ్వాలా అలా ఉన్న ఆన్సర్ యాజ్ దిస్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ కోసం అండి లెటర్ అనాలజీ పిఎం ఈస్టు యూటీ అన్నాడు చూడండి పిఎం ఈజ్ టు యూటీ పి అంటే సిక్స్టీనా ఎం అంటే థర్టీనా యూ అంటే ట్వంటీ వన్ నా టీ అంటే ట్వంటీనా సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ థర్టీన్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ కాబట్టి ఆర్ యు అన్నాడు ఇది ఎయిటీన్ ట్వంటీ వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఎయిటీన్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ త్రీ అంటే డబల్యూ ట్వంటీ వన్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కరస్పాండింగ్ మన వి అండి డబల్యూవి ఉండాలి

ఆటం తర్వాత మనకు వింటారండి కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఒక ఆన్సర్ దిస్ ఈజ్ ద లాజికల్ అండ్ మీనింగ్ ఫుల్ ఆర్డర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫోర్ దీప్తి సెట్ టు హర్ ఫ్రెండ్ చూడండి దిస్ ఈస్ బ్లడ్ రిలేషన్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ దీప్తి సెట్ టు హర్ ఫ్రెండ్ సెట్ టు హర్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్కి ఏం చెప్తుందంటే దట్ గర్ల్ ప్లేయింగ్ విత్ డాగ్ ఈజ్ ద యంగర్ ఆఫ్ టూ సిస్టర్స్ ఆఫ్ ద సన్ ఆఫ్ మై మదర్స్ హస్బెండ్ సన్ ఆఫ్ చూడండి మై మదర్స్ మై మదర్స్ హస్బెండ్ వాళ్ళ మదర్ యొక్క హస్బెండ్ యొక్క సో సన్ అంట అంటే ఈ పర్సన్కి ఏమవుతారు బ్రదర్ అవుతారు మొత్తం ఏంటంటే ఆడుకునే పాప కూడా ఏంటంటే ఇద్దరు సిస్టర్స్ అన్నారు అంటే ఇంకో సిస్టర్ కూడా యాక్చువల్గా ఓకేనా ఆ సన్కి సిస్టర్ అంట యాక్చువల్గా సో మై మదర్స్ హస్బెండ్స్ సన్స్ యొక్క సిస్టర్ అంటే వీళ్ళిద్దరు టోటల్గా ముగ్గురు ఏమవుతారు సిబ్లింగ్ అవుతారు టోటల్గా వాళ్ళ ముగ్గురు సిబ్లింగ్ అవుతారు అంటే వీళ్ళ ఫ్రెండ్కి చెప్పేది వాళ్ళ సిస్టర్ గురించి చెప్తున్నామంట యాక్చువల్గా కాబట్టి అడిగిన క్వశ్చన్ మనకి ఏమంటే హౌ ఈస్ ద గర్ల్ ప్లేయింగ్ విత్ ద డాగ్ రిలేటెడ్ టు దీప్తి దీప్తికి ఏమవుతుందంటే ఆ పర్సన్ సిస్టర్ అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫార్టీ సెవెన్ బేసికల్గా గమనిస్తే ఈ మూడిట్లో కామన్ లాజిక్ కామన్ లాజిక్ ఆర్ట్ నెంబర్ ఆర్ట్ నెంబర్ ఆర్ట్ నెంబర్ ముందు గా ఆర్ట్ నెంబర్స్ ఇది ఈవెన్ నెంబర్ మన ఆన్సర్ కాదు ఒక ఈవెన్ నెంబర్ ఉంది మన ఆన్సర్ కాదు ఇందులో ఒక ఈవెన్ నెంబర్ ఉంది మన ఆన్సర్ కాదు త్రీ ఆర్ట్ నెంబర్స్ గా త్రీ ఆర్ట్ నెంబర్స్ బేసికల్గా అఫ్ కోర్స్ ప్రైమ్ నెంబర్ ఉంటే ఉండొచ్చు వచ్చండి సో కాకపోతే చూడండి ఈ రెండు కన్నా మిడిల్లో వచ్చే నెంబర్ పెద్ద నెంబర్ అలాంటి లాజిక్ ఉన్న ఆన్సర్ మనకి ఈ రెండు నెంబర్ కన్నా పెద్ద నెంబర్ ఫిఫ్టీ నైన్ బట్ ఈ రెండు నెంబర్ కన్నా చిన్న నెంబర్ యాక్చువల్గా ఓకేనా చూడండి ఒకసారి అంటే ఈ థర్టీ సెవెన్ కన్నా చిన్న నెంబర్ దీనికన్నా పెద్దదే కానీ బేసికల్గా ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ రెండు కన్నా పెద్ద నెంబర్ రావాలి థర్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ కన్నా పెద్ద నెంబర్ రావాలి ఫిఫ్టీ నైన్ ఆ కండిషన్ ఇక్కడ సాటిఫై ఉంది ఇది కూడా ఆన్సర్ లిమినేషన్ నథింగ్ బట్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సిక్స్ సో దిస్ ఈస్ నెంబర్ ఆట్ మ్యాన్ అంటే ఇచ్చిన ఫోర్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏ మూడైనా ఉంటే ఒకటి డిఫరెంట్ ఉంటుంది ఆ డిఫరెంట్ మన ఆన్సర్ ఓకేనండి ఎయిటీ వన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నైన్ స్క్వేర్ సిక్స్టీన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ హండ్రెడ్ పర్ఫెక్ట్ స్క్వేర్ టెన్ స్క్వేర్ దెన్ వన్ ట్వంటీ వన్ పర్ఫెక్ట్ స్క్వేర్ లెవెన్ స్క్వేర్ బేసికల్గా గా నైన్ అయినా ఫోర్ అయినా టెన్ అయినా కాంపోజిట్ నెంబర్స్ వెర్ యాస్ లెవెన్ ఇస్ ప్రైమ్ నెంబర్ లెవెన్ ఇస్ ద ప్రైమ్ నెంబర్ దాట్ ద ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సెవెన్ సో దిస్ ఈస్ ఓడనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి ట్రిమ్ ఈస్ టు హెయిర్ హెయిర్ సో ఎక్కువగా ఉన్నప్పుడు కట్ చేసి దాన్ని ట్రిమ్ అంటారండి అదేవిధంగా మనం ఫస్ట్ ఆప్షన్ ఈస్ టు షబ్ ఏదైనా చెట్టు యొక్క పద ఉంటుంది కదా దాన్ని కట్ చేసి దాన్ని ప్రూన్ అంటారండి యాక్చువల్గా ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ట్రిమ్ ఈస్ టు హెయిర్ అయితే ఇస్ టు షబ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఎయిట్ సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్ క్వశ్చన్ అండి సో సిక్స్ కామా ట్వెల్వ్ కామా థర్టీ సిక్స్ కామా వన్ ఫార్టీ ఫోర్ లాజిక్ ఏంటంటే మల్టిపుల్ చేస్తా ఉండీ ఆరు ఇంటూ రెండు పన్నెండు పన్నెండు ఇంటూ మూడు ముప్పై ఆరు ముప్పై ఆరు ఇంటూ నాలుగు నలభై నలభై నాలుగు వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు సెవెన్ ట్వంటీ ఒక ఆన్సర్ సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్ మల్టిపుల్ సిరీస్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ నైన్ సో దిస్ ఈజ్ లెటర్ క్లాసిఫికేషన్ అండి ఇచ్చిన ఫోర్ గ్రూప్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏ మూడైనా ఒకలాగా ఉంటే ఒక డిఫరెంట్ ఉంటుంది చెక్ చేద్దానండి బి అంటే టూ ఎఫ్ అంటే సిక్స్ ఎం అంటే థర్టీన్ రిలేషను ప్లస్ ఫోర్ ప్లస్ సెవెన్

సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ నెంబర్ అనాలజీ బేసిక్ క్వశ్చన్ అండి క్వశ్చన్లో ఉన్న మూడు నెంబర్ మధ్య ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉందో పిక్అప్ చేయమంటాడు ఏం చేస్తున్నా అంటే సిక్స్టీ ఫోర్ ప్లస్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ ఫోర్ అండి వన్ సిక్స్టీ ఫోర్ ఇంటూ టూ ఇజ్ ఈక్వల్ టు త్రీ ట్వంటీ ఎయిట్ దట్ ఈస్ ద లాజిక్ దట్ ఈస్ ద లాజిక్ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ యాక్ట్ చేసి ఆ రెండింటిని మల్టిపుల్ చేస్తున్నాను టూ చేత సో మనకు ఆన్సర్ వస్తుంది అనమాట నెక్స్ట్ అదేవిధంగా సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనకు ఒకసారి ఆప్షన్లో ఎక్కడుందో మనం ఒకసారి గమనిద్దాం గమనిస్తే ఒకసారి మనకి ఏంటంటే సో సో ఈ రెండు ఈ రెండు మనం యాడ్ చేస్తే మనకు ఏంటంటే ఎంత టెన్ సో మనకు ఏంటంటే సో ఇంటూ టూ ఇంటూ టూ రావాలా ఇంటూ టూ మనకి ఏంటంటే లాజిక్ మనకి ఏంటంటే మ్యాచ్ అవ్వాలి యాక్చువల్గా ఫస్ట్ ఆన్సర్ మన ఆన్సర్ కాదు దెన్ సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం సో తొమ్మిది ఐదు పద్నాలుగు నో మ్యాచ్ కావటం లేదు యాక్చువల్గా మ్యాచ్ అవుతుందా ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఒకసారి సో ఈ రెండు యాడ్ చేద్దాం ఇరవై ఐదు ప్లస్ ఏంటంటే నలభై తొమ్మిది తొమ్మిది ఐదు పద్నాలుగు ఐదు రెండు ఏడు డెబ్భై నాలుగు డెబ్బై నాలుగు ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ ఫార్టీ ఎయిట్ మ్యాచ్ అయిపోతుంది సో ఆన్సర్ ఈజు సెకండ్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ వన్ సో దిస్ ఈజ్ శిలాజం బేసిడ్ క్వశ్చన్ అండి సిలాజిజం బేస్డ్ క్వశ్చన్ ఓకే ఆల్ నైఫ్స్ ఆర్ యాక్సెస్ ఆల్ ఆర్ స్వార్డ్స్ చూడండి ఆల్ నైఫ్స్ ఆర్ యాక్సెస్ ఆల్ ఆర్ స్వార్డ్స్ తర్వాత ఏమన్నాడు ఆల్ ఆర్ స్ అంటున్నాడు ఓకే ఇదండి డయాగ్రామ్ ఫస్ట్ ఆన్సర్ మనకి ఏంటంటే ఆల్ స్ట్స్ ఆర్ నైస్ అన్నాడు ఆల్ ఆల్ నైస్ ఆర్ సోట్స్ కానీ ఆల్ సోట్స్ ఆర్ నైస్ రాదండి నైస్ అన్ని సోర్ట్స్లో ఉన్నాయి అంతేగాని సోట్స్ అన్ని నైస్లో లేవు దట్ ఈస్ వై వన్ డజన్ నాట్ ఫాలో సమ్ యాక్సెస్ ఆర్ సాస్ అన్నాడు యాక్సెస్కి సాస్కి డైరెక్ట్గా రిలేషన్ లేదు అదేవిధంగా నో యాక్సిస్ సార్ అన్నాడు దూరంగా ఉన్నంత మాత్రం నో చెప్పలేము నో చెప్పలేము సమ్ చెప్పలేము కాకపోతే ఈ రెండింటినీ కలిపితే ఏంటంటే కాంప్లిమెంటరీ పేరు అంటారు కాంప్లిమెంటరీ పేరు ఏదర్ వన్ నాట్టు మన ఆన్సర్ అంటే ఈ రెండు ఇండివిడ్యువల్ గా రాంగ్ అండి కానీ రెండు కలిసి వస్తే మాత్రము మన కాంప్లిమెంటరీ పేర్ కాంట్రడిక్షన్ సో ఏదర్ వన్ ఆర్ టూ ఎందుకంటే దట్ మీన్స్ ఏంటంటే డయాగ్రమ్ ఇంకో డయాగ్రమ్ డ్రా చేస్తుంది అండి ఇంకో డయాగ్రమ్ సపోజ్ సపోజ్ ఒక నిమిషం అండి ఎన్ని స్వాట్స్ అండి ఎన్ని స్వాట్స్ ఓకేనా ఆల్ చూడండి ఆల్ నైస్ ఆర్ యాక్సెస్ ఆల్ సాస్ స్వాట్స్ అన్నాడు ఆల్ ఆర్ స్వాట్స్ అంటే ఇలా ఉండొచ్చు లేదంటే వాటి ఇంటర్సెక్షన్ కూడా చేయొచ్చు అప్పటికి ఇది ఈ డాగ్రమ్ కరెక్ట్ కాదు ఈ డాక్రమ్ కరెక్ట్ కాదు ఇలా ఉంటే సమ్ అని ఇలా ఉంటే నో అని ఈ సమ్ కరెక్ట నో కరెక్ట్ అంటే ఇండియ్య రెండు రాంగు కానీ ఇండగా రెండు ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఆన్ అటు సో ఏదర్ కంక్లూజన్ వన్ ఆర్ కంక్లూజన్ టూ అవర్ ఆన్సర్ ఏదర్ కంక్లూజన్ టూ ఆర్ కంక్లూజన్ త్రీ ఎస్ ఆన్సర్ ఈజ్ ఏదర్ కంక్లూజన్ ఏదర్ కంక్లూజన్ టూ ఆర్ కంక్లూజన్ త్రీ అవర్ ఆన్సర్ ఓకేనండి వన్ ఫాలో కాదు వన్ ఫాలో కాదు కాబట్టి ఏదర్ కంక్లూజన్ టూ ఆర్ కంక్లూజన్ త్రీ ఫాలో ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ టూ సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి ఓకేనా చూడండి హస్కీ కోడెడ్ యాస్ హస్కీ ఏం లేదండి నథింగ్ బట్ ఏంటంటే క్వశ్చన్ హస్కీ యాస్ డాస్ ఎల్ జెడ్ వైఆర్ హౌ విల్ సీరియల్ అన్న యాక్చువల్గా ఓకే చూడండి హెచ్యుఎస్కే హస్కీ స్కోర్ డాస్ ఎల్ వైఎల్ ఎల్జెడ్ ఎల్ జెడ్ సో వైఆర్ సో దిస్ ఈజ్ ఎయిట్ దిస్ ఈజ్ ట్వెల్వ్ ట్వంటీ వన్ దిస్ ఈజ్ నైన్టీన్ దిస్ ఈజ్ లెవెన్ దిస్ ఈజ్ ట్వెల్వ్ దిస్ ఈజ్ ట్వంటీ సిక్స్ దిస్ ఈజ్ ట్వంటీ ఫైవ్ దిస్ ఈజ్ సో ఎయిటీన్ ఎయిట్ క్ ట్వెల్వ్ అంటే రిలేషన్ ప్లస్ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ అంటే ప్లస్ ఫైవ్ నైన్టీన్ కాస్త ట్వంటీ ఫైవ్ అంటే ప్లస్ సిక్స్ దెన్ ఏంటంటే ప్లస్ సెవెన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ ఎయిట్ అలా వచ్చేస్తూ ఉంటుందండి సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే చూడండి సీరియల్ అని అడిగాడుగా సీరియల్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ ఓకేనండి నైన్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ త్రీ ఆన్సర్ డబల్యూ రావాలా ఈ టంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ జీకూట్ టెన్ ఆన్సర్ జే రావాలా లాస్ట్లో ఎల్ ఎల్ పన్నెండు ప్లస్ తొమ్మిది జీకోటి ఇరవై ఒకటి ఆన్సర్ యూ రావాలా డబల్యూ డబల్యూజే యూ ఉండాలి డబల్యూజే డబల్యూజే మనకేంటే యూ ఉన్న ఆన్సర్ మనకి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది ఒక ఆన్సర్ ఈజు ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ లాస్ట్ కూడా మనకైనా కే అవుతుంది ఇది మన ఆన్సర్ ఓకేనా సో ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ ఎయిట్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ త్రీ సో దిస్ ఈజ్ క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్ అండి ఏమన్నారంటే ఇఫ్ ఇట్ వాజ్ ఫ్రైడే ఆన్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సిక్స్టీన్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సిక్స్టీన్లో జాన్వరి సో ఫస్ట్ అంట ఫ్రైడే అంట అదే సంవత్సరము టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏమవుతుందని అడిగాడు సింపుల్ షార్ట్ కట్ ఏం లేదండి మనం చేవే ప్రాబ్లం ఎప్పుడైనా కానీ సో నాన్ లీప్ ఇయర్ కానీ అయితే ఏ వారంతో స్టార్ట్ అవుతుందో అదే వారంతో ఎండ్ అవుతుంది అంటే మండేతో స్టార్ట్ అయితే మండేతో ఎండ్ అవుతుంది అదే లీప్ ఇయర్ అనుకోండి మండేతో స్టార్ట్ అయితే దాన్ని నెక్స్ట్ డే అయినా ట్యూస్డే ఎండ్ అవుతుంది ఎందుకంటే ఆ నాన్ లీప్ ఇయర్లో వన్ డే ఉంటుంది లీప్ ఇయర్లో టూ డేస్ ఉంటుంది అందువల్ల మనకి ఏంటంటే ఎప్పుడైనా కానీ జనవరి ఫస్ట్ మండేతో స్టార్ట్ అయితే ట్యూస్డే ఎండ్ అవుతుంది అదే నాన్ లీప్ ఇయర్ కానీ అనుకోండి మండేతో స్టార్ట్ అయితే మండేతో ఎండ్ అవుతుంది లీపి ఇయర్ కానీ అయితే మండేతో స్టార్ట్ అయితే ట్యూస్డే దండ్ అవుతుంది ఇక్కడ మనకి ఏమన్నా అంటే ఫ్రైడేతో స్టార్ట్ అవుతున్నాడు దాని యొక్క నెక్స్ట్ డే ఏది సాటర్డే తండాలి సో ఒక ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫోర్ సో దిస్ ఈజ్ వర్డ్ ఎనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి మిషన్ ఈజ్ టు ఆపరేటర్ మిషన్ ని ఆపరేట్ చేసేవాడిని ఆపరేటర్ అంటారు అండి సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనకి ఏంటంటే చూడండి కార్ అన్నాడు కార్ నడిపే వాడి ఏమంటారు డ్రైవర్ అంటారు సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ ఫైవ్ సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ వేసురు క్వశ్చన్ అండి ఓకే చెప్తాను చూడండి జేజీ ఎల్ఐ ఎస్ కామా డిఏ ఇప్పుడు చూడండి డి అంటే ఫోర్ విఎన్ టె ట్వంటీ టూ అంటే నైన్ ఐఎన్ అంటే నైన్ కాదు కనీసం చూడండి ఎల్ ఎల్ తీసుకుందాం ఎల్ అంటే ట్వెల్వ్ అంటే టెన్ ఇప్పుడు ఒక ఛాన్స్ చూడండి దీన్ని మనం ఫోర్ గా అనుకోవచ్చు అట్ ద సేమ్ టైం సైకిల్ కలర్లో థర్టీ కూడా అనుకోవచ్చు థర్టీ కాస్త ట్వంటీ టూ అంటే మైనస్ ఎయిట్ ఇక్కడ ఏంటంటే ట్వల్వ్ కాస్త టెన్ అంటే మైనస్ టూ అంటే ఇక్కడ మైనస్ టూ ఇక్కడ మైనస్ ఎయిట్ అంటే మధ్యలో ఏముండొచ్చు అంటే మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ ఉండొచ్చు మన ఎక్స్పెక్టేషన్ యాక్చువల్గా ట్వంటీ టూ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ సిక్స్టీన్ అంటే కరస్పాండింగ్ ఏంటంటే పీ ఉండాలి మన ఆన్సర్ పీతో స్టార్ట్ అవ్వాలా అలా పీతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఉండదు ఉన్నాయి యాక్చువల్గా సెకండ్ లీటర్ కూడా చెక్ చేసుకుందాం చూడండి సో ఏ మనం వన్ అనుకోవచ్చు ట్వంటీ సెవెన్ అనుకోవచ్చు ఇది నైన్టీన్ ఇది వచ్చి మనకి నైన్ ఇది వచ్చి మనకు సెవెన్ ఓకేనా ట్వంటీ సెవెన్ మైనస్ నైన్టీన్ అంటే ట్వంటీ సెవెన్ నుంచి మనం ఎయిట్ తీస్తే నైన్టీన్ దెన్ తర్వాత మైనస్ సిక్స్ తర్వాత మైనస్ ఫోర్ తర్వాత మైనస్ టూ దట్ ఈస్ అ లాజిక్ ఓకేనా నైన్టీన్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే థర్టీన్ థర్టీన్ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ మనకి ఏంటైతే ఆన్సర్ మనకి ఏంటంటే ఎమ్ ఉండాలా ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ పిఎం ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ సిక్స్ సో దిస్ ఈజ్ ఆల్సో లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి ఓకే ఎక్స్ అంటే ట్వంటీ ఫోర్ వి అంటే ట్వంటీ టూ టీ అంటే ట్వంటీ ఆర్ అంటే ఎయిటీన్ మైనస్ టూ మైనస్ టూ మైనస్ టూ మైనస్ టూ ఎయిటీన్ మైనస్ టూ కూడా సిక్స్టీన్ మన ఆన్సర్ పీతో స్టార్ట్ అవ్వాలా పీతో స్టార్ట్ అయిన ఆన్సర్ వన్లో ఉంది ఫోర్లో ఉంది టూ ఎలిమినేషన్ త్రీ ఎలిమినేషన్ పీహెచ్ కామన్ పిహెచ్ కామన్ లాస్ట్ చెక్ చేద్దాం కే అంటే టెన్ హెచ్ హెచ్ఎంటే ఎయిట్ ఈఎన్ టె ఫైవ్ అంటే చూడండి కేఎంటే టెన్ హెచ్ హెచ్ఎంటే ఎయిట్ ఫైవ్ రిలేషన్ మైనస్ వన్ రిలేషన్ మైనస్ టూ రిలేషన్ మైనస్ త్రీ దెన్ రిలేషన్ మైనస్ ఫోర్ ఫైవ్ మైనస్ ఫోర్ ఇజ్ కూడా వన్ వన్ కరస్పాండింగ్ ఇజ్ కూడా మనకి ఏ ఉండదు లాస్ట్లో ఇక్కడ బీ ఉంది ఎలిమినేషన్ ఆన్సర్ ఈజు ఫోర్త్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ సెవెన్ ఇన్ ఏ రో ఆఫ్ సిమ్మర్స్ సో దిస్ ఇన్ బేస్ రో ఆఫ్ సిమ్మర్స్ మనీష్ ఈస్ ట్వంటీ థర్డ్ ద లెఫ్ట్ ట్వంటీ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ రమేష్ ఈస్ లెవెన్ ర్యాంక్స్ లెఫ్ట్ ఆఫ్ మనీష్ రమేష్ అంట లెవెన్ ర్యాంక్స్ లెఫ్ట్ అన్నాడు లెవెన్ ర్యాంక్స్ లెఫ్ట్ అంటే మైనస్ లెవెన్ త్రీ మైనస్ వన్ టు మైనస్ వన్ సో వన్ కాబట్టి రమేష్ అనే పర్సన్ ఈ పర్సన్కి ఏంటంటే లెవెన్ ర్యాంక్స్ లెఫ్ట్ అన్నాడు కాబట్టి ట్వెల్త్ పొజిషన్ ఉంటాడు సో దిస్ ఈజ్ లెఫ్ట్ ఇన్స్ ట్వెల్త్ పొజిషన్ ఎట్ ద సేమ్ టైం ఇఫ్ రమేష్ ఈజ్ సిక్స్టీన్ రైట్ హ్యాండ్ ఆ రమేష్ వరద రైట్ సైడ్ సిక్స్టీన్ అంట లెఫ్ట్ ఏమో ట్వల్ లెఫ్ట్ సైడ్ ఏమో రైట్ సైడ్ ఏమో సిక్స్టీన్ రెండు యాడ్ చేస్తే ట్వంటీ ఎయిట్ టోటల్ సెంత్ ఈజ్ ఈక్వ టు మైనస్ వన్ టోటల్ సెంత్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ దట్ ఈజ్ ట్వంటీ సెవెన్ అడిగిన క్వశ్చన్ కూడా అదే హౌ మెనీ స్టిమర్స్ ఆర్ దే ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఆన్సర్ ట్వంటీ సెవెన్ ఎప్పుడైనా కానీ టోటల్ స్ట్రెంగ్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ర్యాంక్ ప్లస్ బాటం ర్యాంక్ దెన్ మైనస్ వన్ దర్శ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ ఎయిట్ దిస్ ఈజ్ వర్డ్ ఫార్మేషన్ అండి ఫ్రమ్ ద గివన్ ఆల్టర్నేటివ్ వర్స్ సెలెక్ట్ దోడ్ కెనాట్ బి ఫార్మ్ రీసోర్సెస్ అన్నాడు అందులోంచి ఫార్మేషన్ కాని కానివాడు సోర్స్ మనకి ఫాలో అవుతుంది రైస్ ఆర్ఐసిఈలో రైస్ లో ఉన్న ఐ అనే లెటర్ బేస్ వర్డ్ అయిన రీసెర్స్ లేదు కాబట్టి ఆన్సర్ నథింగ్ బట్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ నైన్ సో దిస్ ఈస్ కోడింగ్ డి కోడింగ్ అండి ఇన్ ఏ సటన్ కోల్డ్ లాంగ్వేజ్ ఫ్రేమ్ ఇస్ రిటన్ యాజ్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ అండ్ టవల్ ఈస్ రిటన్ యాస్ టూ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ దెన్ వామ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ నథింగ్ బట్ సబ్చ్యూషన్ కోడ్ అండి సబ్చ్యూషన్ మెథడ్ అనమాట ఆడు ఏ లెటర్కి ఏ నెంబర్ చేయడో మనం అవే ఆపరేట్ చేస్తాం డబ్ల్యూ అన్నాడు వామ్ అన్నాడు వామ్ ఎక్కడ ఉంది టవల్ లో ఉంది వన్ టూ త్రీ కాబట్టి వన్ టూ త్రీ అంటే మన ఆన్సర్ ఎయిట్ తో స్టార్ట్ అవ్వాలి ఎయిత్ తో స్టార్ట్ అవ్వాలి ఒకసారి గమనించండి ఎయిత్తో స్టార్ట్ అయిన ఆన్సర్ ఆప్షన్ లో ఒకటే ఉంది ఎలిమినేషన్ 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 పక్కా కన్ఫర్మ్ సో ఆన్సర్ ఈజ్ ఏందే సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ రైట్ రిమైనింగ్ మనం కోట్ చేయాల్సిన అవసరం లేదు ఒకటే ఉంది ఆన్సర్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్ సో దిస్ ఈజ్ ఇంటర్ చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండ్ ఇచ్చిన ఈక్వేషన్ ఆప్షన్స్ మార్చి అకార్డింగ్ టు సో మనకి ఏంటంటే సింబల్స్ మార్చి అకార్డింగ్ టు సో బాట్ మాస్ వర్క్ కోట్ చేయాలి ట్వెల్వ్ మైనస్ అన్నాడు మైనస్ మీన్స్ ఇంటూ దెన్ ప్లస్ అన్నాడు చూడండి ప్లస్ మీన్స్ డివైడ్ బై దెన్ ఇంటూ అన్నాడు సో ఇంటూ ఇంటూ రిప్రజెంటేషన్ మైనస్ దెన్ డివైడెడ్ బై డివైడ్ బై రెండు ప్లస్ ఇప్పుడు వర్కౌట్ చేస్తే ట్వల్ ఇంటూ సిక్స్ బై ఫోర్ మైనస్ టెన్ ప్లస్ సిక్స్టీన్ నాలుగు మూడులో పన్నెండు మూడు ఆరుల పద్దెనిమిది పద్దెనిమిది ప్లస్ పదహారు పద్దెనిమిది ప్లస్ పదహారు ఈజ్ ఈక్వల్ టు ముప్పై నాలుగు ముప్పై నాలుగు మైనస్ పది ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ నట్టింగ్ బట్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ ఓకేనండి క్లియర్ థ్యాంక్ యూ